హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మళ్ళీ మన మలేషియా ట్రిప్లో డే టూ అనమాట. డే టూలో మేము ఇప్పుడు ఈరోజు గెంటింగ్ ఐలాండ్స్ వెళ్తున్నాము. సో మీకు తెలుసు, ఆల్రెడీ లాస్ట్ వీడియో చూశారు. లాస్ట్ వీడియోలో మేము బాటు కేవ్స్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసాము. ఇక బాటు కేవ్స్ నుంచి మేము నెక్స్ట్ గెంటింగ్ ఐలాండ్స్ వెళ్తున్నాము. సో ఆ వెళ్ళే దారి ఎలా ఉంటుంది, అక్కడి నుంచి మేము అవానా స్కైవే తీసుకొని పైకి వెళ్ళాము. ఈ వ్యూస్ అన్నీ కూడా మీరు ఇప్పుడు చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్ చేతన్ బ్లాగ్స్. మన బాటు కేవ్స్ నుంచి అంటే గెంటింగ్ ఐలాండ్స్ దూరం వచ్చేసి 34 కిలోమీటర్స్ అనమాట. అంటే మేము ఇక్కడి నుంచి అవానా స్కైవే దగ్గరికి వెళ్తున్నాము, అక్కడి నుంచి మేము కేబుల్ కార్లో పైకి వెళ్తాము. అంటే కిలోమీటర్స్ వచ్చేసి 34 కిలోమీటర్స్, టైం కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైం చూపిస్తుంది. దగ్గరే అనమాట, బాటు కేవ్స్ నుంచి ఐ మీన్ గెంటింగ్ ఐలాండ్స్ దగ్గరే. మీరు ఏదన్నా ప్లాన్ చేసుకుంటే కనుక వన్ డేలో రెండు కూడా కవర్ చేసుకోవచ్చు. మనం బాటు కేవ్స్ అండ్ గెంటింగ్ ఐలాండ్స్ రెండు కవర్ చేసుకోవచ్చు. ఫస్ట్ బాటు కేవ్స్ వెళ్ళేసి అక్కడి నుంచి గెంటింగ్ ఐలాండ్ వెళ్ళండి. మొత్తానికి గ్రాబ్లో వచ్చేసామండి, రీచ్ అయిపోయాము. ఇది గెంటింగ్ ఐలాండ్స్, ఇక్కడే ఆపేస్తుంది. సో మాకు వచ్చేసి గ్రాబ్ వచ్చేసి 65 రింగెట్ పడ్డది బాటు కేవ్స్ నుంచి గెంటింగ్ ఐలాండ్స్ అవానా స్కైవేకి. ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట, ఇక్కడ నుంచి మనము పైకి వెళ్తున్నాం. సో గెంటింగ్ ఐలాండ్స్కి వచ్చాము, అవానా స్కైవే. సో ఇదే, ఇక్కడ ఈ ఏరియాలో బాగుంది, అంతా కూడా బాగుంది. వచ్చేసాము అవానా స్కైవే దగ్గరికి. వెళ్తున్నాము, చూద్దాం మరి ఇక ప్రక్రియ. ఈ అవానా స్కైవే అంటే స్కైవే వచ్చేసి టోటల్ 175 రూపీస్ అండి, మన ఇండియన్ రూపీస్లో. మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. పర్ పర్సన్ వన్ వే వచ్చేసి 175, అంటే 10 రింగెట్ అయిందనమాట. మేము ఆన్లైన్లో తీసుకొని వచ్చేస్తున్నాము. ఇప్పుడు అది కేబుల్ కారు ఎక్కడానికి వెళ్తున్నాము. ఈ ఒక్కో దాంట్లో మనము 5 to 6 మెంబర్స్ నెక్కిస్తున్నారండి. అండ్ ఈ అంటే టోటల్ ఈ విధంగా ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 2.8 కిలోమీటర్స్ అనమాట, మనం కింది నుంచి పైకి వెళ్ళటానికి. దీని టైం అప్రాక్సిమేట్గా మనకు ఒక 15 మినిట్స్ టైం పడుతుంది వెళ్ళటానికి. అసలు వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయండి, ఎక్సలెంట్. అసలు ఈ రైడ్ మాత్రం మిస్ కాకండి మీరు. ఈ గెంటింగ్ ఐలాండ్స్ అనేది ఒక కొండపైన, పెద్ద కొండపైన కట్టారండి. సో అంటే మొత్తం ఇదంతా అడవి, అడవి పైగా కేబుల్ బ్రిడ్జ్తో వెళ్ళవచ్చు. అండ్ మనకేంటంటే రోడ్డు ఫెసిలిటీ కూడా ఉంది. కాకపోతే ఎవరైనా ఇక్కడికి వెళ్ళేవాళ్ళు ఈ దీని ఎక్స్పీరియన్స్ అంటే కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ చేయడానికి దీన్ని ఎక్కువగా చూజ్ చేసుకుంటారనమాట. మనం అక్కడ స్టేయింగ్ కానీ అండ్ థీమ్ పార్క్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, మీరు ముందు ముందు చూస్తారు. చూడండి ఎలా ఉందో, నేను మొత్తం కూడా కవర్ చేశాను చాలా వరకు. ఎక్సలెంట్ అండి. ఇది పర్ పర్సన్ వచ్చేసి 175 రూపీస్ టికెట్ అవుతుంది వన్ వేకి మనకి. సో వీళ్ళు వచ్చేసి వీళ్ళు జపాన్ నుంచి వచ్చారు, మాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అసలు క్లౌడ్స్ అంటే అదే మేఘాలు మొత్తం బిల్డింగ్స్ని తాకుతూ వెళ్తున్నాయి. మనం హైట్ పోయే కొంది
మొత్తం కూడా క్లౌడ్స్తో నిండిపోయి ఉంటుంది. ఈ స్టాప్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనం చైనీస్ టెంపుల్ వెళ్ళాలంటే ఇక్కడే దిగాలి అండి. మనం ఇక్కడ దిగేసి చైనీస్ టెంపుల్కి వెళ్తాము. ఇగో ఇదేనన్నమాట చైనీస్ టెంపుల్. ఇదే మేమైతే ఇక్కడ ఆగలేదు, మేము డైరెక్ట్ పైకి వెళ్ళిపోయాము. ఇది చైనీస్ టెంపుల్ అన్నమాట. అదే మీకు చెప్పాను కదా ఇక్కడ దిగాలని. నార్మల్గా ఇక్కడ స్లో అవుతుందండి, కేబుల్ కారు స్లో అయ్యి నిదానంగా వెళ్తుంది, ఒక 1 మినిట్ అట్లా టైము. సో మనం ఇక్కడ టెంపుల్ కవర్ చేసుకోవాలంటే ఇక్కడ దిగేసి వెళ్ళిపోయి టెంపుల్ కవర్ చేసుకుని రావచ్చు. ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బిల్డింగ్స్ అంటే ఈ బిల్డింగ్స్లో మనం స్టే కూడా చేయొచ్చండి. అంటే ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే మొత్తం షాపింగ్ కానీ ఫుడ్ కానీ ఏ లోటు లేదు. అలాగే థీమ్ పార్క్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలామంది ఇక్కడ వచ్చేసి ఇక్కడే స్టే చేస్తారు, టూరిస్ట్ ట్రావెలర్స్ కానీ టూరిస్ట్ కానీ వాళ్ళందరూ. చాలా పెద్ద పెద్ద ఇక్కడ చూడండి రిసార్ట్ అని అన్నీ ఉన్నాయి చూడండి, చాలా బాగా కట్టారండి. బాగుంది కూడా, మీరు ఇక్కడ 1 డే స్టే చేసినా కానీ మీరంతా కూడా కవర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్లో హైట్ చాలా ఉందండి. ఇక్కడ నుంచి మనం థీమ్ పార్క్ను అవన్నీ కూడా చూస్తూ వెళ్ళొచ్చు. చూడండి ఎదురుగా ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపించే బిల్డింగ్ ఉంది, అసలు ఎలా ఉందో. ఇదంతా థీమ్ పార్క్ అండి వీళ్ళు. అక్కడ రైట్ సైడ్లో మంచు కనిపిస్తుంది కదా, వీళ్ళు ఆర్టిఫిషియల్ మంచు అది. అక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. చూడండి అసలు థీమ్ పార్క్ అసలు ఎలా ఉందో, కింద చాలా పెద్దదండి. చూడటానికి మాత్రం ఎక్సలెంట్ అండి. మీరు మాత్రం మలేషియా వెళ్తే గెంటింగ్ ఐలాండ్స్ మాత్రం మిస్ కాకండి, చాలా బాగుంటుంది. మనం 1 డే అయినా పెట్టుకోవచ్చు, ఆర్ హాఫ్ డే అంటే మార్నింగ్ బాటు కేవ్స్ వెళ్ళేసి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు గెంటింగ్ ఐలాండ్స్కి వచ్చేయండి. అది ఇందాక మీకు చెప్పింది, అక్కడ చూడండి మొత్తం కొండపైన మంచి ఉంది. సో టోటల్గా దిగేసి బయటకు వచ్చేసామండి. సో ఇప్పుడు దిగేసిన తర్వాత వ్యూస్ ఇలా ఉన్నాయి. ఒక్కసారి ఎంటర్ అయ్యాక అసలు చూడండి ఎలా ఉందో, మొత్తం ఎల్ఈడి లైట్లు అండి, అసలు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. వాళ్ళు అసలు ఎలా ప్లాన్ చేసి కట్టారో. మొత్తం 7 to 8 ఫ్లోర్స్ ఉంది. మనము అంటే గండోలా దిగిన దగ్గర నుంచి 4 ఫ్లోర్స్ కిందికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఎల్ఈడి లైట్లతో ఉన్నాయి చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం మనకి ఇండోర్లో కూడా గేమ్స్ ఉన్నాయి, చాలా గేమ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. అది కూడా నేను కిందికి వెళ్ళి కవర్ చేశాను, ఇప్పుడు మీరు చూస్తారు మొత్తం కూడా. ఇవన్నీ ఎల్ఈడి స్క్రీన్స్ అన్నమాట, పెద్ద పెద్ద స్క్రీన్స్ అండి, భలే ఉంది అసలు చూడటానికి. మీరు మాత్రం తప్పనిసరిగా ఇది విజిట్ చేయండి. ఇక్కడ మీకు చెప్పాను కదా కింద ఇండోర్ గేమ్స్ ఉన్నాయని, ఇవేనన్నమాట అన్నీ కూడా. అన్నీ చాలా రైట్స్ ఉన్నాయి, పిల్లలకి పెద్దలకి అందరికీ రైట్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ రైట్స్ అన్నమాట. మనం ఫ్యామిలీగా వెళ్ళినా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ క్యాసినో కూడా ఉంటుంది, ఎవరన్నా క్యాసినో లవర్స్ ఉంటే. బట్ నా సజెషన్ అయితే ఎవరు ఆడొద్దు, జస్ట్ వెళ్ళి ఒకసారి అయితే చూడండి అసలు అది ఎలా ఉంటుంది అనేది. యాక్చువల్లీ నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, బట్ విన్నాను. సో నేను ఇక్కడ వెళ్ళి చూశాను, ఓకే బాగానే అనిపించింది. జస్ట్ చూసేసి అలా వచ్చేయచ్చు. ఈ రైడ్ చూడండి అసలు ఎలా ఉందో, ఇదైతే చాలా చూస్తుంటేనే భయం వేసింది. పడుకొని చాలా స్పీడ్గా వెళ్తుంది ఇది రైడ్. చాలా బాగున్నాయి రైడ్స్ కూడా ఇక్కడ. నాకు తెలిసి నేను అంటే అక్కడ మొబైల్ అలా ఉండదు, బట్ నేను ఒక చిన్న క్లిప్ తీశాను, లోపల అవకాశం వస్తే నేను చిన్న క్లిప్ తీశాను, అది మీరు చూడొచ్చు. క్యాష్నో అంటే ఎలా ఉంటుందో చూడండి, ఈ రైడ్ ఎలా ఉందో. బాగున్నాయండి ఇక్కడ, చాలా వరకు 1 డే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. గేమ్స్ కానీ థీమ్ పార్క్స్ కానీ, అలాగే షాపింగ్. అబ్బాబ్బా అసలు ఎన్ని మాల్స్ ఉన్నాయో, క్లాత్స్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్. అయితే నేను ఒక్కటి గమనించింది ఏంటంటే ఇక్కడ
చైనీస్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇవన్నీ. మీకు చెప్పాను కదా ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ అన్నమాట. ఫుడ్ కూడా అసలు కుదవలేదు. బట్ నేను గమనించింది ఏంటంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, వెజ్ చాలా తక్కువ ఆప్షన్స్ మనకి. అదే ఇక సేమ్ షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఇక చూడండి, బట్టల స్టోర్లు కూడా ఉన్నాయి, మొత్తం బట్టలు కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఎవ్రీడే కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో దానిలో భాగంగా చైనీస్ సంబంధించి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. సో అక్కడ ఇది కొన్ని క్లిప్స్ కవర్ చేశాను. ఇవే కాదండి, వేరే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి, బట్ నేనైతే దీన్ని కవర్ చేశాను. అండ్ అదనే కాదండి, ఇక్కడ ఏంటంటే అంటే ఈ గెంటింగ్ ఐలాండ్స్ మేబీ చైనా వాళ్ళ కోసమే కట్టినట్లు అనిపించింది నాకైతే. నియర్లీ 80-90% ఆఫ్ ద పీపుల్ అంతా కూడా చైనీసే ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. అండ్ రెస్టారెంట్స్ కూడా చాలా వరకు చైనీస్ రెస్టారెంట్సే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇది చైనీస్ అంటే ఆ మలేషియాలో చైనీస్ సపరేట్ ఏరియా అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. ఇక అక్కడే డిన్నర్ చేద్దామని చెప్పేసి చూసామండి, అయితే మాకు వెజ్ ఆప్షన్స్ ఏం దొరకలేదు. అందువల్ల మేము కొన్ని ఫ్రైస్ అండ్ బన్ ఉంటే బన్ తీసుకున్నాము. అండ్ మా ఫ్రెండ్ వచ్చేసి తను నాన్ వెజ్ తీసుకున్నాడు. యాక్చువల్లీ మేము సాటర్డే వెళ్ళాము, అందువల్ల అన్నయ్య నేను తినలేకపోయాము. బట్ మా ఫ్రెండ్ తను తింటారు సండే సాటర్డే, అందువల్ల తను మీల్స్ తీసుకున్నాడు. తను ఏమన్నారంటే ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అని అన్నాడు. ఫుడ్ అండ్ కాంప్లిమెంటరీ జ్యూస్ చూడదా ఎట్లా ఉందో. మనం అక్కడ తమిళ వాళ్ళ దగ్గర తిన్నాం కదా, ఎలా ఉంది? బాగుందా? సరే ఆ రైస్ తిని చూడు. చికెన్ కర్రీ, చికెన్ రైస్, చికెన్ చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ. బాగుందా? అక్కడ టోటల్ బిల్ వచ్చేసి 36 రింగేట్స్ అయింది, అంటే టోటల్ వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ కలిపేసి. అక్కడ చేశాక అక్కడ నుంచి థీమ్ పార్క్ సైడ్ వెళ్ళామన్నమాట. సో ఈవినింగ్ సైడ్ అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారంట అవుట్ సైడ్లో, అక్కడికి వెళ్ళాము. అలాగే ఇందాక మనము పైకి గండోల రోడ్లో పైకి వచ్చేటప్పుడు మీరు చూశారు కదా, మంచు మేఘాలు తాగుతూ వెళ్ళాయి, ఆ ఏరియాకి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే పగులు ఒకలా ఉంటుంది, రాత్రిపూట పూర్తిగా మంచు వచ్చేస్తుంది. అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళాము. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల అందరూ కూడా గ్యాదర్ అయ్యారు. చాలా బాగుందండి ఇది చూడండి ఇప్పుడుగా. సో ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నామండి, చూడండి మంచు అసలు ఎలా వచ్చేసిందో. కొంచెం సేపటికి అసలు ఎదురుగున్న వాళ్ళు కూడా కంటికి కనపడలేదండి. అంటే అరౌండ్ 9-12 వరకు అక్కడే స్పెండ్ చేశాము. ఈ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు మిస్ కావద్దు. ఇక అప్పటికే నైట్ 12 AM అయిందండి. ఇక అక్కడ నుంచి మేము గ్రాబ్ బుక్ చేసుకుని రూమ్కి వచ్చేసాము. ఇక ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. మీకు గనక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయగలరు, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు మంచి వీడియోస్ ముందు పెడతాను.